నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయ కార్యాలయ నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలి, మండల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు. పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకన్న ఆలయాన్ని దర్శించుకున్న కాకినాడ ఎంపీ వంగా గీత ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన సిబ్బంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆందోళన చెందుతున్న చౌకడిపో డీలర్లు, ఏలూరులో స్పష్టం చేసిన ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు. కాలువలు కట్టేయనున్నందున మార్చి 30వ తేదీ నాటికి వరి నాట్లు పూర్తి చేయాలి, రైతులకు హితవు పలికిన మండపాక ఇరిగేషన్ ఏఈ బాలమురళీకృష్ణ. తణుకులో ఘనంగా ఘంటసాల జయంతోత్సవం, ఆయన పాడిన పాటలతో నివాళులు అర్పించిన గాయకులు. జిల్లా లయన్స్ ఆధ్వర్యంలో కరోనా నివారణ పరికరాలను, లిక్విడ్లను పంపిణీ చేసిన తణుకు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు. జాతీయ ఉద్యాన అకాడమీ కౌన్సిలర్గా ఉద్యాన వర్సిటీ వీసీ. కార్తీక మాస ప్రభావంతో పెరిగిన పూల పండ్ల ధరలు, తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లో భారీగా దిగుమతులు. తూర్పుగోదావరి జిల్లాలోని హెల్త్ కేర్ వర్కర్లకు తొలి విడత చేరనున్న కరోనా వ్యాక్సిన్లు వెల్లడించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కోటిపల్లి యానం ఏటిగట్టు రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి. కూరగాయల సాగుకు సిద్ధమవుతున్న రావులపాలెం లంక రైతులు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దీనిపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ భవన నిర్మాణాల బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లదేనని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ముత్యాలరాజు పేర్కొన్నారు. 3 భవనాల నిర్మాణం ఒకేసారి పూర్తి కావాలని, పనుల్లో ప్రగతి లేకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డ్వామా పీడీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీత దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ స్వామివారి పాదుకా మండపం వద్ద ఆలయ అర్చకులు, పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,000 రేషన్ డీలర్లు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆందోళనకు గురి అవుతున్నారని ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా గుర్తిస్తామని చెప్పిన ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించలేదని మాధవరావు అన్నారు. ప్రభుత్వం రేషన్ వ్యవస్థను రద్దు చేస్తే తమను సచివాలయాల ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే కరోనా వలన చనిపోయిన డీలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని మాధవరావు వివరించారు. అనంతరం ఈ సంఘం జిల్లా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 9,000 మంది డీలర్లు ఆందోళనకు గురై ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నాం. సరే, డీలర్ అనే పదాన్ని తీసేసి స్టాకిస్ట్ అనే పదం పెట్టారు, ఓకే. కానీ రేషన్ షాప్నే స్టాక్ పాయింట్ కట్టిపెట్టి అక్కడి నుంచి మాత్రమే వాలంటీర్లు సరుకు తీసుకెళ్లే విధంగా మాకు తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయారు కనుక ఫ్రంట్ వారియర్స్గా గుర్తించినటువంటి వారికి కరోనా బీమా సౌకర్యం ద్వారా ఎంతైతే నష్టపరిహారం వస్తుందో 50 లక్షల రూపాయలు, అది కూడా మా చనిపోయిన డీలర్లకు ఇవ్వాలనేది మా ప్రత్యేకమైన డిమాండ్గా మేము తెలియజేసుకుంటాం. ఒకవేళ రేషన్ షాపును స్టాక్ పాయింట్గా తీసేసి రైతు భరోసా కేంద్రంలో స్టాక్ పాయింట్గా పెట్టేటట్టయితే రేషన్ డీలర్లు అందరినీ కూడా సచివాలయ ఉద్యోగస్తులాగా ట్రీట్ చేసి అప్పుడు అక్కడ మార్చడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ. ఈ సమావేశంలో ఈ సంఘం జిల్లా అధ్యక్షులు రాజులపాటి గంగాధరరావు, ఉపాధ్యక్షులు సిహెచ్ కృష్ణరాజు, పి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరు జూట్ మిల్ సెంటర్లో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను కూడా తగ్గించాలని వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు పి కిషోర్, బి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 30వ తేదీ నుంచి కాలువలు కట్టేస్తున్న నేపథ్యంలో ఈలోగా వచ్చే రబీ సీజన్కు అవసరమైన ఆకుమడులను వేసి నాట్లు పూర్తి చేసుకోవాలని తణుక మండలం మండపాక ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం బాలమురళీ కృష్ణ రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ఇతర వివరాలను వివరించారు. పోలవరం డ్యామ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పోలవరంలోని అధికారులందరూ కూడా చర్చించుకుని 31/3/2021 కాలువలు అంటే గోదావరి నీటిని అక్కడ ఆపేసి పోలవరం కాఫర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించాలని చెప్పి దృష్టితో ఒక ప్రకటనలో తెలియడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి రబీ పంటకు ముందు ప్రతి డిస్టిక్లో నీటి పారుదల సలహా మండలి అని చెప్పేసి ఒక సమావేశం ఏర్పాటు జరుగుతుందండి. అక్కడ గారు మరియు ఆ ప్రజాప్రతినిధులు చెప్పింది ఏమిటంటే ఏదైతే 31/3 కాలువలు కట్టేస్తున్నారో దానికి అనుగుణంగా ప్రతి రైతు వెస్ట్ గోదావరిలో ప్రతి రైతు ఏదైతే డిసెంబర్ ఈ మొదటి వారంలో ఆకుమడులు వేసేసుకుని డిసెంబర్ నెలాఖరికల్లా తమ్ములు అదే ప్లాంటేషన్ అయిపోయేలాగా రైన ఆదేశాలు ఇచ్చేయడం జరిగిందండి. దానికి అనుగుణంగా మొదటి వారంలో ఆకుమడులు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇంకల్లా ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి చేసుకుంటే వాళ్ళకే సరైన సమయంలో అంటే 31/3 కల్లా వాళ్ళ పంట చేతికొచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి రైతులందరికీ చెప్పడం జరుగుతుందండి. ఎవరైతే కోతలు కోసుకోలేదో ఎక్కడో చోట వేరే చోట 5 సెంట్లు కానీ 10 సెంట్లు కానీ తీసుకుని అక్కడ ముందు ఆకుమడులు పోసేసుకుని ఇలా కట్టిన తర్వాత ఏదైతే ఉందో డిసెంబర్ నెలాఖరి కల్లా దమ్ములు చేసుకుని వీలుగా ఉంటుందని చెప్పేసి. ప్రముఖ సినీ గాయకులు గంటసాల వెంకటేశ్వరరావు జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీఆర్ పార్కులోని ఆయన విగ్రహానికి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వావులాల సరళాదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాయకులు రాజు ఘంటసాల పాడిన పాటలను ఆలపించి అందరినీ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో మరో గాయకులు ఎం సత్యవర్ధన్, ఎన్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూస వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే బాగా ఈ కోటలు ఎన్ని కష్టాలు రాని నష్టాలు కాని నీ మాట దక్కించుకో బాబయ్య ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడా పెట్టరా కొండలైన కరిగి పోవు కూర్చుని తింటే అయ్యో కూలిపో కాపురాలు ఇది తెలియకుంటే ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ. ఇటీవల పునఃప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఉపయోగపడే పరికరాలను లయన్స్ జిల్లా 316G సహకారంతో తణుక్ మున్సిపల్ కమిషనర్ ఎన్ వాసుబాబు చేతుల మీదుగా పట్టణంలోని వివిధ లయన్స్ క్లబ్ల ప్రతినిధులకు శుక్రవారం అందజేశారు. సజ్జాపురం లయన్స్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 500 శానిటైజర్ స్టాండ్స్, 5 లీటర్ల లిక్విడ్తో పాటు డిస్పెన్సర్ బాటిల్స్ను అందజేశారు. అనంతరం లయన్స్ జిల్లా వైస్ గవర్నర్ దామెర రంగారావు మాట్లాడుతూ కరోనా ఉధృతి తగ్గిందని భావిస్తున్నప్పటికీ ఈ మహమ్మారి ఇంకా మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అందరికీ లయన్స్ జిల్లా తరఫున ఈ పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా అత్యధిక శాతం వైరస్ సోకకుండా ఎదుర్కోవచ్చని దామెర వివరించారు. చాలా ఇంపార్టెంట్ చాలా ఉపయోగం అనే ఉద్దేశం దీంతో ఈ 5 లీటర్స్ శానిటైజర్ ఇచ్చిన తర్వాత
వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అది ఆ క్లోస్ ద్వారా ఇస్తున్నాం సార్. ఆ క్లోస్ ద్వారా వస్తే వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క స్టాఫ్ను బట్టి వాళ్ళ యొక్క దాన్ని బట్టి మళ్ళా రివైవ్ చేయడం చేయడం కూడా అవకాశం ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం జిల్లా చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి భాగస్వాములైనటువంటి మన కమిషనర్ గారు ఎస్ఎస్ రెడ్డి అందరికీ కూడా నా తరఫున మా జిల్లా తరఫున అందరు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ బైల లక్ష్మీనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, రీజనల్ చైర్పర్సన్ ఆది విష్ణు, జిల్లా జాయింట్ కోశాధికారి కోరిపల్లి సత్యనారాయణ, సజ్జాపురం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు పొట్ట విజయశ్రీ, లయన్స్ నాయకులు కొడారి సజ్జని, అల్లూరి కరుణాకర్ చౌదరి, చేవూరి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారాన్ని డ్రైడే ఫ్రైడేగా భావిస్తూ తణుకు ఇందిరమ్మ కాలనీ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి సబ్ యూనిట్ సిబ్బంది అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఈ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను ఇంటి ముందు వేయడం ద్వారా దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. దీన్ని గుర్తించి తమ శాఖ ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, ముఖ్యంగా డ్రైన్లో పడేయకుండా డస్ట్బిన్లో వేయాలని సూచించారు. దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలని వెంకటేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికే వాణిజ్య ప్రకటన.